ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ప్రముఖ చారిత్రక కట్టడం లేపాక్షికి మరో అరుదైన గుర్తింపు లభించింది. చిత్రకళకు, వర్ణ చిత్రాలకు నిలయమైన లేపాక్షికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా తాత్కాలిక జాబితాలో గుర్తింపు లభించింది. దేశంలో 40 ప్రదేశాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కక అందులో ఈ లేపాక్షి కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఘనత సాధించిన తొలి ఆలయంగా లేపాక్షి చరిత్రకెక్కింది. ఈ ఆలయం పురాతన చరిత్రకు, సాంస్కృతికి చిహ్నం. విజయనగర రాజుల శిల్పకళా నైపుణ్యానికి, తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సజీవ సాక్ష్యం. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో కోశాధికారిగా పనిచేస్తున్న విరూపాణ అనే వ్యక్తి క్రీస్తు శకం 1522 నుంచి క్రీస్తు శకం 1538 మధ్యలో 7 ప్రాకారాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం 3 ప్రాకారాలే దర్శనమిస్తున్నాయి. ఆలయంలో 878 రాతి స్తంభాలున్నాయి. 240 స్తంభాలపై అబ్బురపరచే శిల్ప కళాకృతులను తీర్చిదిద్దారు. ఆలయ గర్భగుడి ముందు భాగంలో 70 స్తంభాలపై నాటి మండపాన్ని నిర్మించారు. మండపం పైకప్పు మధ్యలో 12 రాళ్లతో శతపత్ర పద్మాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడున్న ఏకశిలా నంది విగ్రహం అతిపెద్దది. ఈ విగ్రహం 27 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆలయ స్తంభాలపై చెక్కిన కళాకృతులు అద్భుతమనే చెప్పాలి. గర్భగుడిలో వెలసిన వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. వేలాడే స్తంభం ఇక్కడ మరో ప్రత్యేకత. గర్భగుడి ఈశాన్యంలో నీళ్లను తాకకుండా 8 అడుగుల స్తంభం పైకప్పు నుంచి నిలబడి ఉంటుంది. దీనినే వేలాడే స్తంభంగా పిలుస్తారు. ఈ స్తంభంపైనే నాట్య మండపంలోని 70 స్తంభాలు ఆధారపడినట్లు చెబుతారు. లేపాక్షి ఆలయం 2వ ప్రాకారంలో 7 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రాకారం చుట్టూ మండపం పైకప్పులో రామాయణంలోని ప్రధాన ఘట్టాలను తైలవర్ణ చిత్రాల రూపంలో తీర్చిదిద్దారు. ఇందులో శ్రీకృష్ణుడి తైలవర్ణ చిత్రం ఎటువైపు నుంచి చూసినా మనల్నే చూస్తున్నట్లు కనిపించడం అద్భుతమని చరిత్రకారులు చెబుతారు. లేపాక్షి ఆలయం 2వ ప్రాకారంలో కళ్యాణ మండపానికి పశ్చిమ భాగంలో సీతమ్మ పాదముంది. ఈ పాదంలో నుంచి నీళ్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాయల కాలంలో లేపాక్షి ఆలయంలో ఓ మండపాన్ని నిర్మించారు. కేంద్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనల్లో తొలి ప్రయత్నంలోనే లేపాక్షికి స్థానం దక్కింది. మరో 6 నెలల్లో తుది జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో లేపాక్షిని యునెస్కో వారసత్వ గుర్తింపు ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 32 సాంస్కృతిక చారిత్రక కట్టడాలు, 7 సహజ సిద్ధ ప్రదేశాలు, 1 మిశ్రమ జాబితాలో వారసత్వ హోదాను పొందాయి.